అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటే జీవన సాఫల్య పురస్కారం అని తెలుగులో అంటారు. అంటే జీవితంలో సాధించాల్సినవి అయిపోయినాయి, యు హవ్ డన్ ఓకే, ఇక్కడితో ఆగు అని అర్థం. ఈ అవార్డు మధ్య వయస్కులకు ఇవ్వకూడదు, అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. నాకు ఇప్పుడు 70 గనక నాకు ఇవ్వడం ఒక రకంగా సమంజసం, సముచితం. కానీ నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు, నాకన్నా ఎక్కువ చేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఇలాంటి హెచ్ఎంటీవీ సంస్థ లాంటి వాళ్ళ దృష్టిలో పడకపోవడం మనందరి దురదృష్టం. చాలామంది ఉంటారు. అయితే ఇట్టాటి అవార్డులు నాకు గతంలో చాలా వచ్చినాయి. ఒక్కరు యాక్సిడెంట్ ప్రోన్ అన్నట్టుగా నేను అవార్డు ప్రోన్. సుమారుగా 250 అవార్డులు వచ్చినాయి. కానీ ఆ అవార్డు టైంలో ఆ అవార్డుల ఆనందాన్ని పొందలేనటువంటి మనస్థితి. ఒకవైపు ఈ టెక్నాలజీ డెవలప్ చేసి మన దేశానికి, చుట్టుపక్కల పేద దేశాలకి అవసరమైన వ్యాక్సిన్ని తగినంత తక్కువ ఖరీదులో ఇవ్వడం జరిగితే, ఆనాటి ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ వాడుకోలేదు. 14 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టేశారు. అవార్డులు మాత్రం ఇస్తూనే ఉన్నారు. అప్పుడే పద్మభూషణ్ ఇచ్చారు 2005. టెక్నాలజీ అవార్డు 3 సార్లు ఇచ్చారు. డిఎస్ఐఆర్ అవార్డు 6 సార్లు ఇచ్చారు. కానీ హెల్త్ మినిస్ట్రీ ఆ రోజుల్లో, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ 14 సంవత్సరాల పాటు ఈ వ్యాక్సిన్ వాడకుండా పక్కన పెడితే మన పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మనకు రాజకీయంగా వైరుధ్యం ఉన్నటువంటి దేశం, వాళ్ళు ఈ వ్యాక్సిన్ కావాలని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయిని అడిగి తీసుకున్నారు. వాళ్ళ పిల్లలకు ఉపయోగపడ్డ వ్యాక్సిన్ మనకెందుకు ఉపయోగపడదు? ఇలాంటి సందర్భాల్లో నాకు వచ్చిన అవార్డులు ఏవి ఆనందాన్ని ఇవ్వలేదు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 5 వ్యాక్సిన్ కంపెనీలు ప్రపంచంలో ఉన్న పిల్లలకి 70% వ్యాక్సిన్లు సప్లై చేస్తున్నాం. అది మన ఘనత. ఇవాళ ఆనందంగా ఉంది. ఇలాంటి అవార్డు ఈ టైంలో రావడం, నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు వచ్చిన అవార్డులంతా ఏదో బాధలో ఉండి, ఈ ప్రభుత్వాలు ఎందుకు సహకరించవని బాధలో ఉండి ఆనాడు శాంతాకు వాటర్ లేదు. ఎన్నిసార్లు ముత్తుకున్న ఒక్కరూ, ఒక ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. ఒక వ్యాక్సిన్ కంపెనీకి 22 సంవత్సరాలు వాటర్ ఇవ్వకుండా నడపడం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. అప్పుడు ఒక పక్క అవార్డులు వస్తున్నాయి, కావలసినటువంటి నీరు లేదు, కమ్యూనికేషన్ లేదు, రోడ్డు లేదు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి అవార్డులు ఎందుకు వస్తాయో తెలియదు, జరగవలసిన పనులు జరగట్లేదు అని బాధలో ఉండేవాడిని. ఇవాళ చాలా సంతృప్తిగా ఉంది. ప్రపంచ పటంలో వ్యాక్సిన్లు అంటే ఒక ఇండియా నుంచి 70%, అందులో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచి 70% వ్యాక్సిన్లు మనం తయారు చేసి పంపిస్తున్నామంటే అది మనకు చాలా విశేషం. ఆనాడు మనల్ని బెగ్గర్ కంట్రీ అన్నారు, ఇవాళ మనం డోనార్ కంట్రీ. వీఆర్ డొనేటింగ్ వ్యాక్సిన్స్ టు పీపుల్. ఇలాంటి మంచి సమయంలో నాకు అవార్డు గుర్తించి ఇచ్చినందుకు హెచ్ఎంటీవీ వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. 70 తర్వాత రిటైర్ కమ్మని అర్థం. యు హవ్ డన్ ఎనఫ్, లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చేసాము, ఈయన ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని అర్థం. కానీ రిటైర్మెంట్ అంటే తను చేస్తున్న రెగ్యులర్ పని నుంచి పక్కకు తప్పుకొని ఆ విభాగాన్ని కొంత ఉత్సాహవంతులకి, వయసులో ఉన్న వాళ్ళకి అప్పజెప్పి మరో కార్యక్రమం చేపట్టమని. అంతేగాని కాళ్ళు ముడుచుకుని ఇంట్లో కూర్చోమని కాదు, నేను అలా ఉండను, ఏదో కార్యక్రమంలో నిమగ్నం అవుతాను. కానీ ఈ రంగాన్ని ఇంకొకరికి అప్పజెప్పి వారు దీన్ని మరింత పుష్టివంతంగా, సమర్థవంతంగా, నాకన్నా బెటర్గా చేయగలిగినటువంటి పరిస్థితి కల్పించగలిగితే ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి న్యాయం చేసిన వాడిని అవుతాను. నమస్కారం.